साहब के प्रदेश अध्यक्ष हैं हमारे सहारा इंडिया के, जो वह झारखंड से प्रतिनिधित्व कर रहे हैं। आप ही लोग बताइए कि अगर यदि वो लोग हम लोग झारखंड से 2000 किलोमीटर 1500 किलोमीटर से चल करके आए रांची से, और यहाँ पर जो नजदीक के चाहे तो उत्तर प्रदेश के हों चाहे तो बिहार के हों, या अभी मुझे एक वो मिले जो बोले कि मैं उड़ीसा से हूँ, एक मिले तो हम बोले कि पश्चिम बंगाल से है, तो ये सब सारे लोग जो है उसमें से कुछ हमारे ऐसे साथी हैं जो अभी सरकार का साथ दे रहे हैं, सरकार का साथ दे रहे हैं। अगर यदि आज हमारा 13 करोड़ या तो जो हमारा 12 लाख 12.5 लाख जरूर होगा अभी करता अजय, हम लोग 12.5 लाख है ना, अगर 12.5 लाख यहाँ पर मौजूद होते तो मैं विश्वास दिलाता हूँ कि अभी के अभी हम लोग पैसा लेकर के जाते। मार्क वेणुगोपाल यादव वरंगल में आ रहा, आये तेलंगाणा एंड आंध्र प्रदेश प्रेसिडेंट है, पूरा सहारा में नीन 96 सहारा लो 96 सहारा 1996 में 30 इयर्स सर्विस है మొత్తం ఈరోజు మా సహారా ఎండలో దగ్గర 6 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు డబ్బులు ఇవ్వమంటే ఏదో సాక్ చెప్తున్నారు, రిజిస్ట్రమెంట్ చేస్తున్నారు, డబ్బులు అవడం డబ్బులు ఇవ్వరు, ఎప్పుడు మార్చి ఉంటారు. ఈరోజు పోర్టల్ అని చెప్పి అమిత్ షా పోర్టల్ 8 జూలై ఓపెన్ అయింది. పోర్టల్ అనేది ఈరోజు వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని పోర్టల్ అని చెప్పి 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 అనేది దేనికి పనిచేయి, బట్ మా డబ్బులు మాకు ఇస్తే. ఈరోజు డబ్బులు రాకపోవడానికి చాలామంది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన మ్యారేజ్ డైవర్స్ అవుతున్నాయి, సుసైడ్స్ అవుతున్నాయి, చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితి అవుతుంది. ఈరోజు భారతదేశంలో కావచ్చు మొత్తం దేశంలో కూడా చాలా ఆర్థిక పరిస్థితి ఉంది. ఏ గవర్నమెంట్ నాయకు పట్టించుకుంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా తెలంగాణ పోలీసు పోలీస్ కేసును పెడితే రివర్స్ కేసు మా మీద పెడుతున్నారు, ఎందుకంటే లోకల్ పోలీసు కూడా సహకరిస్తలేరు, గవర్నమెంట్ సహకరిస్తలేరు, ఎన్జిఓ సహకరిస్తలేరు, చాలా దారుణం ఉన్నది. ఇప్పటికీ 1000 మంది చనిపోయిండ్రు, చాలా సూసైడ్స్ అయినాయి. కాబట్టి దీనికి ఇది పరిష్కారం అనేది మీ మీడియా ద్వారా నా గవర్నమెంట్ తెలియాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ నాయకులు కూడా వింటున్నాడు, మరి సమాధానం అందిస్తలేదు, అంటే వినేది వింటున్నారు కానీ రిప్లై వస్తలేదు. కాబట్టి దీనికి మరి సహకరించాలని చెప్పి అందరం మీరు ధర్నా చౌక్ హైదరాబాద్ నుంచి 1000 మంది దాకా వచ్చిళ్ళు, కాబట్టి మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. మై డిమాండ్ మే ఏంటంటే డబ్బులు ఇచ్చే ఇక్కడే ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళేయలేదు, ఎందుకంటే అందరం ఇక్కడే ఉంటాము. ఎవరు వచ్చినా అమిత్ షా రావాలి, తర్వాత మోడీ రావాలి, అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. 100% ఇక్కడే ఉంటాము, రాత్రి అయినా ఎప్పుడైనా ఇక్కడనే ఉంటాము. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఊర్లో, మా డిస్ట్రిక్ట్లో, మా దగ్గర చాలా అంటే సాగు బతుకు మీద ఉన్నాము. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్తే మేము వెళ్తాం అదేవిధంగా. ఓకే, థ్యాంక్ యూ. సహారా 30 ఇయర్స్ కామ్ కరెంగే మేడం కా దోనో కి మ్యారేజ్ స్కూల్ ఫీజ్ నహీ ఏక్ పైసా నహీ దే స్కూల్ ఫీజ్ నహీ దేతా స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాము, ఇవన్నీ తినాలి తినలేకపోతున్నాము, పోవాలంటే పోతలేము. సొసైటీలో ఫ్రెండ్స్లో రిలేషన్ పోయింది, సొసైటీలో రిలేషన్ పోయింది, తర్వాత మొత్తం సొసైటీలో మొత్తం టోటల్ వాల్యూ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే చేసింది శుభ్రత రాయి, దీనికి నష్టం. కానీ మేము పర్సనల్గా మా ఇండివిజువల్గా మాకు ఇమేజ్ పోయింది, మా చాలా అంటే మేము ఒక దొంగలాగా అయిపోయినాము, ఒక కరోనా పేషెంట్ లాగా అయిపోయినాము. ఎందుకంటే మాకు ఈరోజు మా సొసైటీలో వాల్యూ లేకుండా పోయింది. మాట్లాడండి చందు, తెలుగు వాళ్ళ చెప్పు, మీ బాధ చెప్పు, తెలుగు వాళ్ళ చెప్పు, చెప్పండి సమస్య చెప్పండి, చెందు చెప్పు, బోలో మీకు ఏం బాధ సమస్య చెప్పండి, పోదాం. మీ పేరు, మీ ఊరు, మీది ఏ పేరు ఊరు సార్? మై నేమ్ ఇస్ ఎం గోవిందరావు ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్. ఎందుకు వచ్చిన అడుగుతుంది? ఇండియా పేమెంట్ నిమిత్తం తెలుగులో చెప్పు మాట్లాడడానికి వచ్చాం. అయితే మాకు 12 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు కంపెనీ. ఎన్ని పైసలు ఉంటుంది? నీ పైసలు ఎన్ని ఉన్నాయి? నా ఓన్లీ నా కస్టమర్స్ ఓన్లీ 5 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలి. 5 కోట్లు నా కస్టమర్స్, ఓన్లీ నా కస్టమర్స్. మాది చిన్న పల్లెటూరు, ఆంధ్రప్రదేశ్లో మాది చిన్న పల్లెటూరు. పల్లెటూరులోనే 5 కోట్లు అంటే దేశవ్యాప్తంగా 1 లక్ష కోట్లు ఇవ్వాలి. జిల్లా పేరు చెప్పు.
అయితే 2012 నుంచి జిల్లా పేరు చెప్పండి. జిల్లా పేరు జిల్లా మాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం బ్రాంచ్. అది చెప్పు చందు చందు చెప్పు. మై నేమ్ ఇస్ చంద్రుడు అండి. తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా. నేను 2007 నుంచి పనిచేస్తున్న సహార ఇండియాలో. ఇప్పటి వరకు నేను 2 కోట్ల బిజినెస్ చేసిన అండి. ఇప్పటి వరకు ఒక 2 కోట్లు అమౌంట్ రావట్లేదండి. పేమెంట్ చేస్తున్నా కానీ పబ్లిక్ మొత్తము అదైపోతున్నారు. ఇంతవరకు పేమెంట్ కంపెనీ ఇవ్వట్లేదు. దానికోసమే ఢిల్లీకి రావడం జరిగింది.